జీవిత పయనంలో కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు, కొన్ని ఆవేదనలు మనకే తెలియక మన జీవితం లోపల ప్రవేశించి మనల్ని కలవరపరచి మన జీవితంలోని శాంతి, సమాధానం, ధైర్యాన్ని తీసివేసే అనుభవమును మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రభు ఈ అన్నిటి నుండి విడుదల పొంది జీవించాలని ఆశపడుతున్నాడు. తన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదని ఎసెకియేల్ 18:23 చెప్పి ఉన్నాడు. నా బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకూడదు. యోహాను 3:16 అలా చెప్పి ఉన్నాడు. మనమందరం దారి తప్పిపోయాము, కానీ ఆయన మన కోసం వచ్చాడు. యోహాను 1:12 ఆయన్ని విశ్వసించి వారందరూ ఆయన బిడ్డలుగా మారి ఆయన శక్తిలో ఆయన జీవంలో వారు పాల్గొనాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఎలా మన జీవితంలో ఉన్న ఆటంకాల నుండి మనం విడుదల పొందగలము? మనం మత్తయి సువిశేషం 1:3 చూసామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. యూదా పెరెస్కి ఆయన జన్మమిచ్చాను. యూదా పెరెస్కి జన్మమిచ్చాను. జీవిత పయనంలో యూదా అంటే స్తుతి, ఆరాధన అని అర్థం. ప్రేస్ అంటే, పెరెస్ అంటే దూసుకొని పోవటం, దేవుని స్తుతించి ఆరాధించటం. మూయపడిన దాన్ని తూసుకొని వెళ్ళి నీకు దారిని తెరచు చూపించను. ప్రైస్ గివ్స్ అ బ్రేక్ త్రూ. పగులు కొట్టి బ్రేక్ త్రూ అంటే ఏం చేస్తారు, మనకు విడుదల ఇచ్చను. ప్రైస్ అంటే విడుదల. యూదా అంటే స్తుతి. మనం స్తుతించినప్పుడు దేవుడు మనకు ఎక్కడ ఏ సమస్యల్లో, ఏ ఆటంకాలలో, ఏ వ్యాధులలో, ఏ సంఘటనల నుండి బయటకు రాలేక ఉన్నామో అక్కడ స్తుతి వచ్చిన వెంటనే అక్కడ వారికి విడుదల కలుగుతుంది. మనం చూస్తున్నాము యాకోబుని మొదటి భార్య పేరు ఏమిటి? ఏయా ఏం తలంచాడు, నా భర్తకు ఎప్పుడు నా చెల్లి మీదనే కన్ను ఉంది, కానీ నా చెల్లెకి పిల్లలు లేదు కదా, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు పిల్లలు ఇచ్చామంటే నా భర్త నన్ను ప్రేమిస్తాడు అన్నప్పుడు దేవుడు ఆమెకు పేరు ఒక కుమారుని ఇచ్చారు, రూబనని పేరు పెట్టింది. వాడు అన్నీయు ఇప్పుడు ఈ ఇల్లు నాకు సొంతమని. కొడుకు పుట్టాడు కానీ భర్త ఇంకను ఆమె దగ్గరికి రాలేదు. ఆమె చెల్లి వెంటనే తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ కుమారుడు, నాకు ఇంకొక కుమారుడివయ్యా, ఇంకొక కుమారుడివయ్యా. 3 కుమారులు పొందుకున్నాడు, ఇప్పుడు అలసిపోయాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా భర్తను నేను మార్చలేను, నీకు స్తుతి కలుగునుగాక. నీ దేవుని స్తుతించుటకు ఆరంభిస్తుంది. ఇప్పుడు నీవే నాకు ఆశ్రయమయ్యా. దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు ఆమెకు, ఆమె గర్భస్త్రీగా ఉన్నప్పుడే, ఎప్పుడు ఏ క్షణము దేవుని స్తుతించుటకు ఆరంభించిందో అప్పుడు యాకోబును కన్నెలు ఈ లేయా మీద పడింది. ఆమెకు దేవుడు కుమారుడు ఇచ్చినప్పుడు ఆమె పలికింది, ఆయనకు పేరు యూదా. నేను దేవుని స్తుతించి తిని దేవుడు నాకు ఇప్పుడు కుమారుడిచ్చాడని. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తున్నప్పుడు నీ జీవిత పైన నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడా,
లేక నీ భార్య నీ మీద నమ్మకమే లేకపోతుందా? నీ జీవితంలో కొన్ని అప్పు బాధ నుండి బయటకు రాలేకపోతున్నావా? కొన్ని సమస్యల్లో నువ్వు చిక్కుకొని దాని నుండి బయటకు రాలేకపోతున్నావా? నీ జీవితంలో నీకు విడుదల, బ్రేక్ త్రూ కావాలా? ప్రభు పలుకుతున్నారు, దేవుని స్తుతించు. దేవుని స్తుతిస్తున్నప్పుడు, నీ జీవితమును స్తుతి పాత్రముగా మార్చుకున్నప్పుడు నీ జీవితంలో నీకు బ్రేక్ త్రూ కలుగుతుంది. ఎట్లా? హల్లెలూయా అని చెప్పగానే మనకు విడుదల కలుగుతుందా? మొదటిది, మనం స్తుతించినప్పుడు ఏం జరుగుతుందండి? మనం ఆరాధించేది, మనం దేవుని స్తుతించేది దేవునికి ఒక పెద్ద కుర్సీ పెట్టినట్లు ఉంటుందన్నమాట. కీర్తన 22:3 పలుకుతుంది, దేవుడు స్తుతి అనే ఆసనం మీద ఆయన కూర్చుంటాడన్నమాట. ఎప్పుడు మనం దేవుని స్తుతిస్తున్నామో అప్పుడు యేసయ్య మన మధ్యలో కూర్చోవటానికి మనం ఒక కుర్సీ పెడుతున్నామన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ సమస్యలో, మీ మధ్యలో ప్రభు కావాలా? చూడండి, ఉపదేశకుడు 4:12 ఏం చెప్తుంది? నువ్వు ఒక్కడుగా ఉన్నప్పుడు రోధి నిన్ను ముంచివేస్తాడు. మీరు ఇద్దరు ఉన్నారంటే రోధిని ఎదిరించవచ్చు, కానీ మేము ముగ్గురుగా ఉన్నామంటే రోధిని పగులు కొట్టవచ్చు. నీవు, నీ భార్య మాత్రం సరిపోదు, నీతో కలిసి దేవుడు ఉన్నాడంటే 3 తాడు ఉండినా దాన్ని పగలు కొట్టడం కష్టం. ప్రైజ్ ద లార్డ్. కనుక భార్య భర్తగా మీరు ఏం చేయాలి? దేవుని స్తుతించుటకు ఆరంభించాలి. నాకు ఇంకా గుర్తు ఉన్నది, నేను 8వ క్లాసు 7వ క్లాసు చదువుతూ ఉన్నాను. ఒకరోజు మా అక్కయ్య గారు, ఆమె టీచర్ ట్రైనింగ్ చదువుతూ ఉన్నారు, ఆమె ఇంటికి వస్తున్నారు, ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. చిన్న పాపు విలియాను అక్కడ అడుగుతున్నాను ఏమిటి. అప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు మా నాన్నగారు అయన్ తీసుకోవటానికి వెళ్ళారు ఇల్లు కట్టుటకు. ఆ అయన్ షాప్కు వెళ్ళి మొత్తం చూసుకుంటూ ఉన్నారు. సడన్గా డబ్బు పే చేయవలసిన టైంలో చూస్తున్నారు, పర్స్ కనబడట్లేదు. 600 రూపాయలు అప్పుడు, 600 రూపాయలు అంటే 25 సంవత్సరాల ముందు నాటి 35 సంవత్సరాల ముందు నాకు ఇప్పుడు 50 సంవత్సరాల ముందు ఎంత ఉండినప్పుడు మా అక్కయ్య ఏడ్చుకుంటూ వస్తున్నారు. నేను చూశాను, మా నాన్నగారు సమయం అయింది, ఇంట్లో మొత్తం ఒక సాడ్గా ఉండిపోయారు. అమ్మ మళ్ళీ చెప్పుకుంటూ కూర్చొని ఉన్నారు. ఎవరు భోజనం కూడా చేయలేదు. ఇలా డబ్బు పోయింది మాట, నాన్న డబ్బును కోల్పోయారు మాట, మా అక్కయ్యలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు మాత్రం భోజనం పెట్టారు, వాళ్ళు ఎవరు తినలేదు కనుక నేను కూడా తినలేదు. నేను పోయి నిద్రపోయాను. సడన్గా 9:30 ఉండవచ్చు, ఒక మంచి పాట మా నాన్న పాడుతున్నారు, దేవుని స్తుతించి ఆరాధించు పాట. అందరూ సాడ్గా ఉన్నారు, ఆయన మాత్రం పాడుతున్నారు, శ్రీయేసు నాదునకు జయమంగళం శుభం, శ్రీయేసు నాదునకు జయమంగళం. తమిళంలో పాడుతున్నారు, శ్రీయేసు నాదునకు జయమంగళం ఆబు, శ్రీక్రీస్తు నాదునకు జయమంగళం. పాపాని గెలించిన పరిశుద్ధ దేవునకు, సాతాన్ని జయించిన సర్వశక్తి దేవునకు, శ్రీయేసు నాదునకు జయమంగళం ప్రభు, శ్రీక్రీస్తు నాదునకు జయమంగళం. ఆ పాటను విని నేను లేచాను. లేచి నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం.
మా నాన్న కూడా నేనంటే చాలా ఇష్టం. సో చూస్తూ ఉన్నాను, మా నాన్న ఉన్నారు కూర్చున్నారు, అమ్మ చేయిని పట్టుకుని ఇద్దరు కళ్ళు మూసి ఉన్నాయి, వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. నేను మెల్లగా వెళ్ళి అమ్మ చేయిని వదిలిపెట్టి నా చేయి పట్టుకొని నాన్న చేయిని లాగుతున్నాను. ఒక చేయితో నన్ను లాగుకున్నాడు, పట్టుకున్నాడు, కానీ అమ్మ చేయిని మాత్రం వదలలేదు. నీకు ముందే ఆమె నాకు దొరికారయ్యా అని చెప్పాడో ఏమో, పట్టుకుంటూ ఇంకా స్తుతిస్తూ ఉన్నాడు. మళ్ళీ నేను అట్లనే నిద్రపోయాను. మళ్ళీ 6:30 అనుకున్నాను, అమ్మ మామూలుగా 5 గంటలకు దివ్యపడి పూజకి వెళ్ళిపోతారు, పిల్లలందరిని తీసుకుని పోతారు. ఆ రోజు ఎవరిని లేపల అమ్మ మాత్రం వెళ్ళిపోయారు, వీళ్ళందరూ నిద్రపోయారని. నేను 6:30 గంటలకే లేచా. ఆ రోజు లేచి చూస్తున్నాను, ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. నాన్న ఎక్కడ అంటే, నాన్న మానామదరై అంటే ఆ ఊరికి వెళ్ళిపోయారు. ఎందుకు? అక్కడ నుండి ఫోన్ వచ్చింది మాట. ఏమిటి అప్పుడు ఈ ఫోన్? మా ఊర్లో పంచాయతీలో ఒకే ఒక ఫోన్ ఉండేది, పంచాయత్ ఆఫీసులో. వాళ్ళు 7 మార్నింగ్ ఉదయం పంచాయత్ ఆఫీసులో ఫోన్ వచ్చింది మాట. ఏమిటి? నాన్నని పిలువమని. ఏమని పోయినా చెప్తున్నారు ఆ షాప్ ఆయన, మీ డబ్బు ఆ షాప్లోనే ఉండిందండి, ఆ బ్యాగ్ మొత్తము అక్కడే ఉండింది. మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అయన్స్ ఉన్నాయి కదా, దాని మధ్యలో ఉన్నది, వచ్చి మీ సామాన్లు తీసుకొని పోండి అని. క్రైస్తలా, రాత్రి అంతా దేవుని స్తుతించారు, ఉదయమే వెళ్ళిపోయి మరునాడు సాయంత్రం లోపల సామాన్లు తీసుకుని వచ్చారు. జీవిత పయనంలో ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. మనం దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు మన మధ్యలో ఒక చేర్ను పెడుతున్నాం ఆ దేవాది దేవునికి. మన శక్తి చేత మనం జయించలేనిది, ఆయన ద్వారా మనం జయించగలం. కనుక స్తుతి అనేది దేవునికి మనం అర్పించే ఒక గొప్ప కుర్సీ.